ప్రతి ఒక్కరికి ఇంటి జాగా ఇప్పిస్తాం. ఇళ్లు కట్టి చెబాయి తోడా మాదిరి మీ అందరికి ఆమె ఇస్తున్నా. ఇది కాకుండా నెల్లూరు నగరానికి 696 కోట్లతో త్రాగునీరు తీసుకొచ్చాడు, పథకాన్ని పెట్టాడు. దోమల రహిత నగరంగా మార్చేదానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం 585 కోట్లు ఖర్చు చేశారు. 650 కిలోమీటర్ల మేర ఎన్ టు ఎన్ సిమెంట్ రోడ్లు వేశారు. 735 కోట్లు ఖర్చు పెట్టాడు. 82 కోట్లతో వరద నీటి కాలువలు కట్టించారు. 56 కోట్లతో 73 పార్కులు రిపేర్ చేశారు. 22 కోట్లతో ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు వేశాడు. కాపు భవన్, బీసీ భవన్, అంబేద్కర్ భవన్, బాబు జగ్జీవన్ రాముకి ఈ భవనాలన్నీ 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేశారు. రొట్టెల పండుగ రాష్ట్ర పండుగ గుర్తింపించి బారా షాహిద్ దర్గా, షాదీ మంజిల్, ఘోష ఆసుపత్రి, మైనారిటీ బాలికల కళాశాల, నైపుణ్యాభివృద్ధి కేంద్రం, శ్మశాన వాటికల అభివృద్ధి, మటన్ మార్కెట్, చేపల మార్కెట్ కు 40 కోట్లు ఖర్చు పెట్టారు. మున్సిపల్ పాఠశాలని అభివృద్ధి చేసి 45 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మున్సిపాలిటీలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రమోట్ చేశారు. 7 అన్నా క్యాంటీన్లు పెట్టారు. ఏసీ బస్ షెల్టర్ 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టాడు. మొత్తం నెల్లూరు అభివృద్ధికి 5,260 కోట్ల రూపాయలు వెచ్చించిన వ్యక్తి నారాయణ గారు అని చెప్పి మీకు అందరికి తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా, ఈ 5 ఏళ్లలో 1 రూపాయి ఖర్చు పెట్టారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమైనా జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ ఈ పనులన్నీ పూర్తి చేస్తాం. ఒక సమర్థవంతమైన నాయకులు ఇక్కడ ఉన్నారు. 1 వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, 2 నారాయణ గారు నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా శ్రీధర్ రెడ్డి, ఈ ముగ్గురికి మా మద్దతు ఉంది. నా మద్దతు, పవన్ కళ్యాణ్ గారి మద్దతు, బీజేపీ మద్దతు ఉందని చెప్పి తెలియజేస్తున్నా. ఇప్పుడు నేను అడుగుతున్నా, పెద్ద మెజారిటీతో గెలిపిస్తామని మేము వచ్చినప్పుడు హుషారుగా ఉండడమే కాదు యువత, జన సైనికులు మా మీద మీరందరూ కండువాలు ఇసిరేస్తున్నారు, పూల వర్షం కురిపించారు, అభిమానంతో ఉక్కిరి బిక్కిరేడుగా చేయగలిగారు. మీ అభిమానం చూస్తే ఎన్ని జన్మలెత్తి మీకు సేవ చేసినా మీ రుణం తీర్చుకోలేము. నేను గాని పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తున్నాం, మళ్ళీ జన్మంటూ ఉంటే తెలుగు జాతి తెలుగు గడ్డ మీదనే పుడతాం, ఈ అభిమానం శాశ్వతం, మీ రుణం తీర్చుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని మళ్ళీ ఒకసారి మీ అందరికీ మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు మీరు చూపించిన అభిమానానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇప్పుడు అందరూ కూడా హలో ఏపీ అంటే బాయ్ బాయ్ జగన్.